YCP పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఓవైపు నేతల జంపింగ్లు, మరోవైపు కేసులతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోర్టులు కూడా షాక్ లిస్తుండడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముఖ్యమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రిగా మారడంతో జగన్ ఒంటరయ్యాడు. అయితే జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణమేంటి? అధికారం అడ్డుపెట్టుకుని చేసిన పాపాలే శాపాలుగా మారాయా? ఆయన అహంకారమే అధపాతాలానికి తొక్కేసిందా? వాట్స్ ది స్టోరీ? చేసుకున్నోడికి చేసుకున్నంత. ఇప్పుడు ఈ సామెత జగన్ కు సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏనాడు జగన్ బాధ్యతగా వ్యవహరించలేదు. అంతా నా ఇష్టం, నన్నడిగేదెవరు ఉన్నట్లు ముందుకు సాగారు. అధికారం అంటే బాధ్యత అనే విషయాన్ని నాడు జగన్ విస్మరించారు. కాలచక్రం గిర్రును తిరిగింది. నాడు చేసిన పాపాలు నేడు మెడకు చుట్టుకుంటున్నాయి. అధికారాన్ని బాధ్యతగా భావిస్తే పదవిని చేపట్టిన వ్యక్తికి తగిన గౌరవం దక్కుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. రాజకీయ నాయకులు ఏదైనా పదవి వస్తే గొప్పగా భావించి ఇక తమకు తిరుగులేదని అహంకారాన్ని నింపుకుంటే ఆ నాయకుడి పతనం ప్రారంభమవుతుందనేది అక్షర సత్యం. గతానుభవాలు చూస్తే అదే అర్థమవుతుంది. అయితే అహంకారపూరిత రాజకీయాలు చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితి కూడా ఇలానే మారింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో జగన్ వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే జగన్ వైఖరి కారణంగానే ఇలాంటి ఫలితాలొచ్చాయంటూ బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. నేతలంతా జగన్ను వదిలి వెళ్తుండటంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇక సీఎం పదవిని కోల్పోయిన తర్వాత జగన్ ఒంటరివాడయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు సీఎం అనే అహంకారంతో జగన్ వ్యవహరించారని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు జగన్ను నమ్మిన నేతలే ఇప్పుడు తీరు నచ్చక ఝలక్కిస్తున్నారు. వైసీపీ నేతలు అధికారంలో ఉండి చేసిన అరాచకాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టడంతో జగన్ అండ్ కో ఉక్కిరిబిక్కిరవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. అధికారులు దూకుడుతో వైసీపీ నేతలు వరుసగా జైళ్ల పాలవుతున్నారు. ఇక జగన్ ప్రజల్లోకి వెళ్లడమే మానేశారు. ఇక కేసుల్లో ఉన్న నేతల చుట్టూ జగన్ చక్కర్లు కొడుతూ టైంపాస్ చేస్తున్నారు. మరోవైపు తనపై ఉన్న కేసుల్లో కోర్టుకు హాజరవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశాలు కూడా ఇచ్చింది. మరోవైపు పాస్పోర్ట్ రద్దుతో విదేశీ పయనం కూడా ఆగిపోయింది. వరుస దెబ్బలతో జగన్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇక అధికారం అనే అహంకారంతో ప్రజలను గౌరవించని కారణంగానే ప్రస్తుతం జగన్ కు ఈ పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా జగన్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుంటారా లేదా అనే అనుమానాన్ని సొంత పార్టీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎవరూ సలహాలు సూచనలు చేసినా వినని జగన్ తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఇప్పటికైనా అహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా జగన్ తీరు మార్చుకుంటారా లేక పాత పద్ధతినే కొనసాగిస్తారా అనేది చూడాలి మరి.